జనవరి ఇరవై మూడు తర్వాత రాబోయే జనవరిలో అనేక అద్భుతాలు జరుగుతాయి రాజకీయాలన్నీ కూడా జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత మారుతాయి దేశ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దీంతోనే ముడిపడి ఉన్నాయి ఈ మాట పదే పదే చెప్తూ ఉన్నారు అంతలా ప్రభావితం చూపించే ఆస్కారం ఎందుకు ఉందంటారు ఆ జనవరి ట్వంటీ థర్డ్ తర్వాత శని మారుతా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో శని మారుతా ఉన్నాడు మనకు ఎప్పుడైతే శని రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో మారినాడో ఆ మారినప్పుడు కరోనా వచ్చింది మళ్ళీ శని వక్రించినప్పుడు కరోనా తగ్గింది సో షష్టగ్రహ కూటమి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖునాడు ఏర్పడ్డది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డదో ప్రపంచాన్ని సర్వనాశం చేసేసింది తర్వాత మళ్ళీ శని మారుతున్నది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు జనవరిలో మారడంతో మొత్తం రాజకీయాలు మారిపోతాయి మనకు కుంభంలోకి శని వస్తున్నాడు కుంభంలోకి వస్తున్నాడు అంటే శని మారగానే గురువు మారగానే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాన్ని పరిపాలించే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ ఎఫెక్టెడ్ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారిది అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే కేసీఆర్ గారిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ఆయన జాతకంలో రాహు మహార్దశ వెళ్ళిపోయి గురుమహార్దశ స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆయన జాతకంలో అష్టమ శని స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి ఈరోజు తెల ఆంధ్రప్రదేశ్ అపోజిట్ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది కూడా సేమ్ పుష్యమీ నక్షత్రం కర్కాటక రాశి కేసీఆర్ గారిది ఆయన ఒకటే రాశి ఆయన జాతకంలో కూడా పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి అష్టమ శని స్టార్ట్ అవుతుంది ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కేసీఆర్ గారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ నేను ఉగాది కూడా చెప్పిన సో ఇద్దరికి ముఖ్యమంత్రులు ఒక ఒక ఉప ఇంతకుముందు ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇద్దరికి కూడా ఆర్థికపరమైన న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది తెలంగాణ ముఖ్యమంత్రికి అటు చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా న్యాయపరంగా ఇద్దరికి ప్లస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటేనేమో పాజిటివ్కి వెళ్తున్నారు అంటే నెగిటివ్ సైడ్ నుండి అష్టమ శని నుండి ఆయన ఐదో స్థానంలోకి శని వెళ్తూ ఉన్నాడు సో ఆయన జాతకంలో మార్పులు ఉంటాయి ఆయనేమో పాజిటివ్ వైపు వెళ్తున్నాడు అంటే ఆయన పాజిటివ్ ఉన్నప్పుడే నరకాన్ని చూస్తున్నాడు నెగిటివ్ ఉన్నప్పుడు నరకాన్ని చూస్తున్నాడు అంటే ఆయనకు టార్చర్ ఉంది సో పాజిటివ్గా వెళ్తున్నాడు ఆయన సో ఏదైనా మార్పు సంభవించవచ్చు అంటే ఇప్పటి వరకు నెగిటివ్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అందుకనే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నుండి బ్యాట్ టైమ్ నడుస్తుంది ఓకే సో ఎప్పుడు ఇరవై మూడు వరకు ఇరవై మూడులో ఆయన క్షణి వెళ్ళిపోతున్నాడు చ చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్కి శని వస్తున్నాడు నరేంద్ర మోడీ గారికి శని వస్తున్నాడు అట్లనే అమిత్ షా గారికి రాహు వస్తున్నాడు వ్యయంలోకి జన్మంలోకి సో ఈ జాతకాలన్నీ తీసుకుంటే కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు పెను మార్పులకు అని చెప్పడంలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఏదో ఒక సంచలనాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ ఒక్కటేసారి ఒక మనం ఫ్లైట్లో కనుక ఎట్ టైం ఒక వెయ్యి మీటర్లు కనుక ఫ్లైట్ టర్బులెన్స్కి లోనైతే ఎట్ అవుతుందో అట్లా భయంకరమైన కుదుపులు అనేటువంటివి మనకు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి ఖచ్చితంగా చాలా పెను సంచలనాలు అనేటువంటి మనం చూసుకోవచ్చు అలాగే మామూలు జనాల్లో కూడా కొన్ని రాశులకు సంబంధించి విపరీతమైనటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి మీనరాశి చాలా ఎఫెక్టివ్ జాబితాలోకి వెళ్ళిపోతుంది అంటే జీవితం మొత్తం అట్లా ఆహ్లాదంగా అట్లా వెన్నెల్లాగా వెళ్ళినటువంటి లైఫ్ ఒకటేసారి పడిపోయి చాలా భయానకమైన స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు అలాగే కర్కాటక రాశి వాళ్ళు తర్వాత కుంభరాశి వాళ్ళు సో ఈ ఈ రాశుల వాళ్ళందరూ అట్లనే ఇప్పుడు అన్నిటికంటే తోపు ఎవరై అంటే కన్యారాశి కన్యా రాశి జనవరి ఇరవై మూడు నుండి వాళ్ళ లైఫ్లో ఒక ఒక రాజయోగం స్టార్ట్ అయ్యే పీరియడ్ ఒక రాజయోగం స్టార్ట్ కాబోతుంది వాళ్ళ జీవితంలో ఇంకా అక్కడ నుండి ఇంకా వాళ్ళు ఒక పది సంవత్సరాలు ఇంకా ఏక లైఫ్ని లీడ్ చేస్తారు సో ఒక్కొక్క రకమైన కానీ ఒక సంచలనం జరగబోతుంది వాళ్ళ లైఫ్లో లైఫ్ బాగుంటుంది కానీ ఒక సంచలనం జరుగుతుంది సో అట్లా కొన్ని రాసుల వారికి పాజిటివ్ కొన్ని రాసుల వారికి మిథున రాశి ఉంది సూపర్ స్టార్ జాతకం వాళ్ళది వృషభ రాశి ఉంది చాలా బాగుంటుంది సింహరాశి చాలా బాగుంటుంది తులారాశి బాగుంటుంది ధనుసు రాశి చా అన్నిటికంటే ధనుసు రాశి చాలా బాగుంటుంది సో మకర రాశి కుంభరాశి మీనరాశి బాగుండదు మేషరాశి బాగుండదు సో ఇట్లా కొన్ని రాసులకు ఎఫెక్ట్ అవుతున్నాయి సో వీళ్ళందరూ కూడా పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఉండేవాళ్ళే పాజిటివ్ ఉంది సో ఈ మధ్యకాలంలో బాగా మెంటల్ ప్రెషర్కి సంబంధించి వింటూ ఉన్నాం మెంటల్ కాన్స్టెన్సీ లేదంటే స్టెబిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నారు ఇంతకుముందు ఫిజికల్ కంటే కూడా మెంటల్ హోంవర్క్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అదే క్రమంలో ఈ మెంటల్ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది ఎందుకంటారు అంటే జాతకరీత్యా ఏమైనా అది నేను ఒప్పుకున్నా ఎందుకంటే మెంటల్ టెన్షన్ అనేవాడికి లెవెల్ పెరుగుతున్నా కొద్ది వస్తుంది మనం చాలా తక్కువ మనం ఈజీగా తీసుకుంటాం ఒక హీరోయిన్ గురించి ఒక హీరోయిన్ పడే కష్టాన్ని కంపేర్ చేస్తే మనం తట్టుకోలేం ఒక హీరో పడే కష్టాన్ని మనం కం కంపేర్ చేస్తే తట్టుకోలేం ఇప్పుడు లెగసీని కంటిన్యూ చేయడం చాలా కష్టం ఒక ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరో కొడుకుకు డైరెక్ట్గా తను కూడా సూపర్ స్టార్ కాకపోతే బతుకుతేరి ఉండదు బయట జనాలు విమర్శిస్తుంటారు దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి ఒక టీవీ ఛానల్ ఓనరు టీవీ ఛానల్ ఓనరు లెవెలనే తను సర్వైవ్ కాలేకపోతే అతను బయటికి పోతే జనాలు నవ్వుకుంటుంటారు అట్లా తనకు సక్సెస్ రేట్ చూపించాలి అట్లనే ప్రతి మనిషికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఇంతకుముందు రావాలి లేదు చాలా ఈజీ అయిపోయింది జనాలు సంపాదించడము ఖర్చు పెట్టడము కాంపిటీషన్ ఎక్కువైపోయింది సో నువ్వు దేనికి మానసికంగా కష్టపడుతున్నావు అనేది కూడా ముఖ్యం అంటే అది అవసరమా లేదా అనేది ముఖ్యం ఇప్పుడు ఏమైతుందంటే జనరల్గా నాకున్నటువంటి అవగాహన ప్రకారం జాతక పరంగా తీసుకుంటే ఎక్కువగా ప్రెషర్కు లోన్ అయ్యేది ఆడవాళ్ళు జనరల్గా ఎందుకు లోన్ అవుతారంటే పూర్వకాలంలో పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం తొంభైకి పూర్వం ఏంటంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితమయ్యే పని పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకున్న ఉన్న హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ని ఎయిటీ పర్సెంట్ ఇంటికి వాడేవాళ్ళు ట్వంటీ పర్సెంట్ పిల్లల కోసం వాడేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళని బయటకు తీసుకొచ్చారు ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే క్రమంలో ఈ ఎయిటీ పర్సెంట్ అనేది ఉద్యోగం కోసం వాడాల్సి వస్తుంది బ్రెయిన్ మిగిలిన ట్వంటీ పర్సెంట్లో ఇల్లు హ్యాండిల్ చేయాలి పిల్లలు హ్యాండిల్ చేయాలి మొగొని హ్యాండిల్ చేయాలి ఈ ట్వంటీ పర్సెంట్ సరిపోవట్లేదు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు టూ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే ఆ టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్లో ఎయిటీ పర్సెంట్ ఆఫీస్కే పోతుంది మిగిలిన ఇరవై పర్సెంట్ అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంది రెండు వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు రెండోది ప్రకృతి పరంగా కూడా వాళ్ళకి వచ్చే మెన్స్ట్రువల్ పీరియడ్ను నాలెడ్జ్ అంచనా వేసేటువంటి తెలివి మన మగవాళ్ళకి లేదు ఇండియాలో ఎవరికి నాలెడ్జ్ లేదు అసలు ఆడవాళ్ళకే లేదు అనుకుంటే మగవాళ్ళకి అసలు లేదు సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళు చికాకు పడ్డప్పుడు వీళ్ళు కూడా చికాకు పడడము సరిగ్గా వీళ్ళు హ్యాండిల్ చేయకపోవడము ఆడవాళ్ళకు సహ సహకారాలు అందించలేకపోవడం వల్ల ఆ టైంలో ఏంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది ఏముంటుంది మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చింది సపోజ్ ఇప్పుడు పూర్వకాలంలో ప్రతి వాళ్ళని తీర్చడం ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళను బాటతో కొట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకు నాలుగు రోజులు సెలవు ఎందుకు ఇచ్చారు అంటే ఆ టైంలో ప్రత్యేకించి నాలుగు రోజులు మెన్స్ట్రవల్ పీరియడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉండరు అందుకని ఏం చేసిర్రు మన పెద్దలు ఏం అంటే మీరు నాలుగు రోజులు రెస్ట్ తీసుకొని పోండి అన్నారు వాళ్ళకేంది హ్యాపీగా హ్యాపీగా అంటే పని చేయకుండా ఒక దగ్గర నాలుగు రోజులు కూర్చోవడము అంతే ఇక నాలుగు రోజులు వాళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు దాన్ని పాశ్చాత్య ధోరణికి అనుకూలించి మీరు ఒంటింటికి పరిమితం చేసుకుని భ్రష్టు మాటలు మాట్లాడి లాస్ట్కు అది దాన్ని బ్రష్ట్ పట్టించు అయిపోయింది కనీసం మనలోకి ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అంటే లేదు జనరల్గా హార్మోనన్స్ వల్ల ప్రకృతి సరమైనటువంటి ధర్మం వల్ల ఆ టైంలో చికాకులు అనేటువంటి సహజం